హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ బ్లాగ్ చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫుల్ పనిలో ఉన్నాను అనమాట, అస్సలు కుదరలేదు. సో అందుకే నేను లేట్గా అయినా సరే పెడదామని అనుకున్నాను. ఇక్కడ వచ్చి నేను మష్రూమ్ కర్రీ చూపిస్తున్నాను, చాలా బేసిక్గా కానీ సూపర్ యమ్మీ వస్తుంది. ఇందులో లాస్ట్లో ఒక క్లిప్పింగ్ మిస్ అయింది, దాంట్లో పెరుగు యాడ్ చేశాను, దానివల్ల ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది నా బాక్స్ కోసం అని ప్యాక్ చేస్తున్నాను, లంచ్ బాక్స్కి చపాతీలోను. ఏం లేదు, తాలింపు షాహీ జీరా వేసుకున్నాను ఆయిల్లో, పచ్చిమిరపకాయలు ఒక రెండు, ఆనియన్స్ అలా క్యూబ్ షేప్లో కట్ చేశాను అనమాట, అండ్ క్యారెట్స్ ఇంకా ఆలు వేసాను. ఇవన్నీ కొంచెం మగ్గిపోయినాక మష్రూమ్స్ కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఇందులో ఏంటంటే కొంచెం టిక్కా మసాలా, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం అంతే. ఇంకేం మసాలా యూజ్ చేయలేదు. లాస్ట్లో ఇవన్నీ బాగా మగ్గినాక అప్పుడు నేను కర్డ్ యాడ్ చేశాను అనమాట, హీట్ తగ్గినాక. అప్పుడు గ్రేవీ సూపర్ టేస్ట్ వస్తుంది, ముఖ్యంగా చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట కర్రీ. సో నేను ఎలా చేశాను బేసిక్గా అనేది మీకు షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఈ వ్లాగ్ అంతా చాలా ర్యాండమ్గా ఉంటుందండి, ఒక్కరోజు వ్లాగ్ కాదు ఇది, ఒక 2-3 డేస్ కలిపి చేశాను వ్లాగ్. మీరేం అనుకోరని అనుకుంటున్నాను నేను, బట్ మండే నుంచి ఖచ్చితంగా మీకు మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. ఎందుకంటే అంతే, నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి. సో అది మీరైతే వ్లాగ్ చూస్తుందండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడ వచ్చి బార్కర్ వీ దగ్గరకు వచ్చాం, పాపకి ఓవరాల్ తీసుకుందాం అని చెప్పి. కానీ మాకేం పెద్దగా నచ్చలేదు, మళ్ళీ వద్దాంలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చి నేను మష్రూమ్స్ నూడిల్స్ చేశాను పిల్లల కోసం అని చెప్పి ఈవినింగ్ స్నాక్కి. ఇందులో ఏం లేదు, వెజిటేబుల్స్ మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేయండి. దీంట్లో బఠానీ వేయలేదు ఎందుకంటే ఇంట్లో బఠానీలు అయిపోయినాయి. కార్న్ యాడ్ చేశాను, పొటాటోస్, క్యారెట్స్, మష్రూమ్స్ వేసాను అనమాట. నేను నూడిల్స్ ఏంటంటే పక్కన వేరే గిన్నెలో నార్మల్ వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను. సో నూడిల్స్ ఇక్కడ ఏంటంటే కర్రీలాగా చేస్తున్నాను అనమాట. సోయా సాస్ వేసుకున్నాను, వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గినాక, అండ్ ఆనియన్ గార్లిక్ సాస్ వేసుకున్నాను. అండ్ ఇది మ్యాగీ మసాలా అనమాట, మ్యాగీ మసాలా కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. నూడిల్స్ ప్లెయిన్గా ఉడికిస్తున్నాను సాల్ట్ వాటర్లోనే. మ్యాగీ మసాలా కూడా వేసినాక కొంచెం కెచప్ వేసుకుని ఇవన్నీ కలిపేసుకుంటాను అనమాట. ఇంకేం లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీంట్లోనే ఉడికిచ్చిన నూడిల్స్ అనేవి దీంట్లో వేసేసుకుంటాను, అండ్ దెన్ ఒక్కసారి కలిపేసుకుంటే అయిపోతుంది. ఇంకా సాస్ కూడా యాడ్ చేయనక్కర్లా, బెలీవ్ మీ, చాలా బాగుండింది టేస్ట్ అసలు. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు కదా అని మీతో షేర్ చేశాను. ఇట్లా ఎక్స్పెరిమెంటల్ కుకింగ్ చేస్తూ ఉంటాను నేను. అట్లాగా ఇది అయిపోయినాక నేను వ్రెత్ ప్రిపేర్ చేశాను అనమాట. వ్రెత్ అంటే ఏం లేదు, క్రిస్మస్కి డోర్ హ్యాంగింగ్ ఉంటుంది కదా అది. ఇదేంటంటే మాకు ఓన్ హౌస్ కాదు కాబట్టి మేము హ్యాంగర్స్ అవన్నీ అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేనేంటంటే కొంచెం బుర్ర ఉపయోగించి పక్కన లెటర్స్ అవన్నీ పెట్టే హోల్డర్ ఒకటి ఉంది, సో దాన్ని తైలించేస్తే అయిపోతుంది అని చెప్పి ఒక రిబ్బన్ తెచ్చానమాట. ఒక రెడ్ రిబ్బన్ తీసుకొచ్చి వ్రెత్కి ఇట్లాగా అటాచ్ చేసుకుంటున్నాను ప్లాస్టర్ పెట్టి. ఇక్కడ ముళ్ళు కూడా వేయచ్చు, కానీ ముళ్ళు వేస్తే మళ్ళీ మంచిగా కనిపిస్తుందో లేదో అని చెప్పి కొంచెం గట్టిగా వేస్తున్నాను అనమాట ప్లాస్టర్ తోటి. ఒక హోల్డర్ లాగా చేస్తున్నాను. సో ఇది తీసుకెళ్ళి అక్కడ బయట ఉన్న దానికి తైలించేస్తే అయిపోతుంది. నాకు ఎందుకని అది ప్లెయిన్గా అనిపించింది, అందుకని ఆ వైట్ది కూడా
యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం గ్లిటర్ యాడ్ చేస్తే బాగుంటుంది కదని, నా దగ్గర ఇంకా లైట్ స్ట్రింగ్స్ లేవు, లేదంటే లైట్స్ కూడా యాడ్ చేసేదాన్ని, ఇంకా బాగుంటుంది అప్పుడు లుక్ అనేది. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఏమో అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. డోర్ హ్యాంగర్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకునే బదులు ఇలాగ ఏదన్నా చేస్తే మేలు కదా అని చెప్పి, అంటే అఫోర్డబుల్ రేంజ్లోని పెట్టుకున్నట్టు ఉంటుంది, ప్లస్ లుక్ కూడా బాగుంటుంది బేసిక్గా. సో అందుకని షేర్ చేస్తున్నాను. అంతే, నేను ఇంకా ఇలాంటి క్రాఫ్ట్స్ వీటిల్లో పెద్ద ఐడియా ఏమీ లేదు నాకు, అసలు రాదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. డెకరేషన్ అయితే చేస్తా కానీ. కన్నా నేను రాకుండానే, నేను రాకుండా నేను ఒక్కేసాను, వెళ్ళిపో వెళ్ళిపోరా. ఇంకా ఇది వచ్చి మా ఇంటి దగ్గరేనండి, ఇంటి దగ్గర ఈకా ఉంది కదా అక్కడ పెట్టారనమాట ఇది. భలే అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సిటీలో ఎక్కడ చూసినా సరే మంచి మంచి లైటింగ్స్ తోటి చక్కగా డెకరేట్ చేసి ఉన్నాయి. అవన్నీ నాకు వీడియో తీసి మీకు షేర్ చేయాలని ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మరి ఇలా చూస్తే నాకే భలే హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, ఇలా డెకరేషన్ అంతా చూస్తూ ఉంటే అదేదో మంచి ఫీల్ ఉంటుంది. అందుకనే మీతో కూడా షేర్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ ఇట్లా చూడలేరు కదా అందుకని చెప్పి. హోప్ మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను ఇట్లా షేర్ చేయడం. నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వ్లాగింగ్ కావలేదు, నేను వస్తాను ఇప్పుడు మీకు కొన్ని చూపించడానికి. సో అవి చూసేసేయండి. మీకైతే వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను మరి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఇంట్రో ఇవ్వలేదు నేను డైరెక్ట్గా కనిపించి. సో ఫైనల్గా నేను బ్లాక్ ఫ్రైడే రోజు ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట వీడియో. ఇది వ్లాగ్లోనే కలిపి పెట్టేస్తాను. అసలు యాక్చువల్గా వాళ్ళు ఫ్రైడే, ఇప్పుడు స్కూల్కి బయలుదేరుతున్నాను, ఇంకొక 15 మినిట్స్ గ్యాప్ ఉంది. సో ఫాస్ట్గా వీడియో చేసేద్దామని, ఎందుకంటే నేను వ్లాగ్స్ ఏం చేయలేదు, కొంచెం ఒక 2 డేస్ నుంచి చాలా బిజీగా ఉన్నాను. సో అది సంగతి. నేను ఇంకా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి నేను తీసుకుంది బాడీ షాప్ హ్యాండ్ క్రీమ్స్. నాకు ఇక్కడికి వచ్చినాక ఇవి బాగా నచ్చేసినాయి అనమాట, నేను ఒక్కసారి ట్రై చేశాను, చాలా నచ్చినాయి. అండ్ ఈ రెండు హ్యాండ్ క్రీమ్స్ కలిపి నాకు 80 క్రోనాస్ పడింది అనమాట, విచ్ ఈస్ ప్రెట్టీ గుడ్ డీల్ అని చెప్పచ్చు. నేను ఫస్ట్ వచ్చి తీసుకుంది జ్యూసీ పియర్ హ్యాండ్ క్రీమ్. ఇది జ్యూసీ పియర్, దీని స్మెల్ సూపర్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చి ఆల్మండ్ మిల్క్ అండ్ హనీ ఫర్ సెన్సిటివ్ అండ్ డ్రై స్కిన్. ఇది చాలా బాగున్నాయి రెండు స్మెల్స్. అంతకుముందు నేను వాడింది ఎంటీ అయిపోయింది అనమాట, ఇలాగ వాడేసాను ఇంత బాగా. ఇది ఫ్లేవర్ వచ్చి మ్యాంగో ఫ్లేవర్, మన ఇండియన్ మ్యాంగో ఫ్లేవర్ ఇది. ఇది కూడా చాలా బాగుండింది. సో ఇది వాడేసాను కాబట్టి ఇది ఈ రెండు తీసుకుందాం అని అనుకున్నాను. ఆఫర్లో వస్తున్నాయి కాబట్టి రెండు తీసేసుకున్నాను. సో ఇంకా వచ్చి నేను ఆల్రెడీ చెప్పినట్టు మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ తీసుకున్నాను. నా షేడ్ వచ్చి 220, పర్ఫెక్ట్గా సూట్ అయింది. మీరు లాస్ట్ బ్లాగ్లో చూశారు, నేను మీ ముందే ట్రయల్ వేసి చూపించాను, బాగా సెట్ అయింది. అండ్ నైట్ వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట ఫౌండేషన్, ఏమాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. సో ఇంకోటి వచ్చి మేబిలిన్ ల్యాష్ సెన్సేషనల్ మస్కారా. మస్కారా నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వాడుతున్నాను, సో ఫాస్ట్గా అయిపోతున్నాయి, అందుకని ఒకటి తీసుకున్నాను బ్యాకప్ కోసం అని చెప్పి, అలాగే నా ఆఫర్లో వస్తుందని. ఇది నాకు 100 క్రోనాస్ పడింది. సో అవి. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్కి వచ్చి ఈయన రెండు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నారు, ఈసారి ఈయన సెలెక్ట్ చేశారు. ఇది వచ్చి గ్రే కలర్ అనమాట.
ఇది కంప్లీట్ ఒఫీషియల్ లుక్ లాగా, అంటే కంప్లీట్ డీసెంట్ లుక్ లాగా. ఈయనకేంటంటే ఎక్కువ హడావిడి జిమ్ జిమ్ అనుకుంటూ అట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టం ఉండవు, చాలా డీసెంట్గా ఉండాలంటారు. సో ఇలాంటివి సెలెక్ట్ చేశారనమాట. న్యూట్రల్ కలర్స్, గ్రేస్, బ్లాక్స్ చాలా బాగుంటాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ కి. నాకైతే బాగా నచ్చింది ఇది, చూడడం కన్నా వాడటం స్టార్ట్ చేసి నాకు ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో ఇది ఉన్న సైజ్ లో అన్ని పట్టేస్తే, పెద్ద లోపల చాలా పెద్ద కంపార్ట్మెంట్ అనమాట. నేను ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ తీసుకెళ్ళడానికి వాడేస్తున్నాను. సో రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, మధ్యలో ఒక జిప్ వచ్చిందనమాట ఇలాగా. సో ఆ మధ్యలో జిప్ లో మనం వాలెట్ అవి పెట్టుకోవచ్చు, మిగిలిన వాటిల్లో ఫుడ్ ఐటమ్స్, పిల్లలవి స్కూల్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేయాల్సినవి, అది ఒకటి. ఇంకా ఇదొక హ్యాండ్ బ్యాగ్ అనమాట, ఇది కూడా బేసిక్ న్యూట్రల్ కలర్, ఇక్కడ లైట్ బ్రౌన్, లైట్ మస్టర్డ్ బ్రౌన్, మధ్యలో గ్రే, ఇక్కడ వచ్చి బ్లాక్. ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుంది, ఇది కూడా చాలా పెద్ద హ్యాండ్ బ్యాగ్. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను, అండ్ వెనకాల వచ్చి జిప్పర్ నేను అస్సలు ఓపెన్ చేయలేదు, చూడని కూడా చూడలేదు, చూడడమే అది వాడడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో దీంట్లో వచ్చి హ్యూజ్ పెద్ద కంపార్ట్మెంట్ ఇచ్చారు, ఒకటే కంపార్ట్మెంట్ కానీ చాలా పెద్దది, అది మనకు సరిపోద్ది. నేను జస్ట్ నా వరకు నేనేం తీసుకున్నా అనేది చూపిస్తున్నాను, ఈయనకేం తీసుకున్నాం, పిల్లలకి ఏం తీసుకున్నాం ఇవన్నీ ఏం చూపించట్లేదు. సో ఈయన వచ్చి హ్యాండ్ గ్లోవ్స్ తీసుకున్నాకు, నాకు ఉలెన్ గ్లోవ్స్ తీసుకున్నారు. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి వేసుకుని కూడా నేను ఫోన్ ఆపరేట్ చేయగలను, సో అందుకని చూపిస్తున్నాను అనమాట. నేను బయటకు వచ్చి వీడియో రికార్డ్ చేస్తుంటే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి, సో అందుకని నా కోసం ఇవి తీసుకున్నారు స్టేడియంలో. ఇవి బాగా హెల్ప్ అవుతున్నాయి, నేను ఇవి వేసుకునే బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట, బాగా హెల్ప్ అవుతున్నాయి. సో ఇవి ఇంకా ఒక పుల్ఓవర్, ఇంకా ఒక స్వెటర్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి పీచ్ పుల్ ఓవర్, ఇది కంప్లీట్ హ్యూజ్ ఓవర్ సైజ్ పుల్ ఓవర్ అనమాట. ఇది వేసుకుని దీని మీద జాకెట్ వేసుకుంటే అసలు మనకు అసలు కిచ్చేలే తెలియదు, అంత హాయిగా ఉండింది. సో అదొకటి. అండ్ ఇంకా ఇది మెరూన్ స్వెటర్, ఇది కూడా అంతే హ్యూజ్ ఓవర్ సైజ్ అనమాట, చాలా బాగుంది, భలే హాయిగా మెత్తగా ఉంటుంది. నాకు ఈ కలర్ బాగా ఇష్టం, ఎందుకనో మెరూన్స్ బ్రౌన్స్ చాలా బాగా సూట్ అవుతాయి నాకు, సో అందుకే నేను తీసుకున్నా. సో ఇవి నా వరకు నేను తీసుకున్నవి బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు. హోప్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటా. ఈ వ్లాగ్ కంప్లీట్ ర్యాండమ్గా చేశాను, అన్ని డేస్ కలిపి ఒక 3-4 డేస్ కలిపి చేశాను అనమాట, ఒక డే అని చేయలేదు. హోప్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను, బట్ మండే వచ్చే వ్లాగ్ ఖచ్చితంగా మంచి బ్లాగ్ తీసుకుని వస్తాను. సో కొత్తగా ఏమైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అన్ని చూసేస్తున్నారు, తొండి చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటా, అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.